హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకున్న రెడ్ అండ్ చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిశా రాష్ట్రానికి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రారంభించిన అసాల్ట్ రైఫిల్ పేరు ఏమిటి? ఉగ్రామ్. 2023లో స్కై ట్రాక్స్ అందించిన ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకారం 2023 సంవత్సరానికి ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం కిరీటాన్ని పొందింది? సింగపూర్ చాంగి విమానాశ్రయం. కాలేజ్ ఫాక్తాన్ని మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. ఈ సంవత్సరం జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? భారతదేశం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఇండస్ ఇండ్ బ్యాంక్. స్వచ్ఛత సర్వేక్షన్ 2023లో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో క్లీనెస్ట్ సిటీ అవార్డును ఎవరు అందుకున్నారు? ఇండోర్ మరియు సూరత్. భారత నౌకాదళ బహుళజాతి వ్యాయామం మిలాన్ 24 ఎక్కడ నిర్వహించబడుతుంది? విశాఖపట్నం. జాగ్రెబ్ ఓపెన్ 2024 రేజ్లింగ్ టోర్నమెంటులో 57 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? అమన్ నెహ్రావత్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయి? 31 జనవరి. హాకీ టోర్నమెంటులను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? వయాకమ్ 18. రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్ అక్విజిషన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? సమీర్ కుమార్ సిన్హా. ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ ఏ దేశంలో ప్రారంభించబడుతుంది? శ్రీలంక.